ఇప్పుడు కూడా చాలా భీకర ప్రతిజ్ఞలు భీకర ప్రకటనలు వస్తుంటాయి. అరవింద్ నుంచి చాలా గట్టిగా మాట్లాడుతుంటాడు, అవతలని తీసిపడేస్తారు గట్టిగా, సరే స్టేట్మెంట్లు రేంజ్ లో ఉంటాయి. ఇప్పుడు ఏంటి ఆయన ధైర్యం ఏంటి అసలు అక్కడ? సార్ ఇప్పుడు భీకర ప్రతిజ్ఞలు భీకర మాటలు ఇప్పుడు ఎలక్షన్లో తెలుస్తుంది కదా సార్. చలో ఓపెన్ ఛాలెంజ్ చేద్దాం అరవింద్ గారికి, ఈసారి గెలిచి చూపెట్టు. లేదా అంటే డిపాజిట్ వస్తే ఎక్కువ, డిపాజిట్ డిపాజిట్ వస్తే ఎక్కువ, సిట్టింగ్ సిట్టింగ్ బీజేపీ కంటే డిపాజిట్ వస్తే ఎక్కువ నేను చెప్తున్నాను. ఎందుకని అంతే ఇక చూడండి సార్, శ్రీనివాస్ గారు నేను చెప్తే అంటే ఇక వాళ్ళు మాట్లాడినారు కదా అని మేము ఇప్పుడు మా ఎప్పుడు కూడా ప్రజలు చాలా తెలివిపరులు, ప్రజలను తక్కువ అంచడానికి లేదు. నేను చెప్తున్నాను ఆయన డిపాజిట్ వస్తాడు. ఇది రైతులని పసుపు రైతులని మోసం చేశారు ఇట్లాంటివి ఏమైనా వర్కౌట్ అవుతాయి అని మీరు అనుకుంటున్నారా? ఆయన మీద చెప్తున్నాడు కదా, మీరు అంబాసిడర్ అడిగితే మేము బెంచ్ కార్ తెచ్చిచ్చినాం బాబు, మేము బ్రహ్మాండమైన వ్యవస్థ చేసాం, రైతులకు అద్భుతంగా చేస్తాం, ట్రైన్లు వేస్తున్నాం, పసుపుని ఎక్స్పోర్ట్ చేస్తున్నాం, వేల కొద్ది లాభాలు వస్తున్నాయి అన్నీ చెప్తున్నాడు. అవి రైతులకు ఎక్కట్లేదంటారా? రైతులను మభ్య పెట్టలేము మనం. రైతులు నాకు బెంజులు కావాలి అంబాసిడర్లు వద్దని ఎప్పుడు అన్నారు? అరే బాబు, మా పండించిన పంటకు గిట్టుబాటు ధరించి మా టైంకు మా పైసలు వస్తే చాలు, నాకు మీ బెంజులు వద్దు, మీ అంబాసిడర్లు వద్దు, మా ఉన్న మాకున్న కారు మాకున్న పుట్ట బట్ట చాలు రానే రైతులు. రైతులను మనం మభ్య పెట్టలేం సార్. వాళ్ళు రైతులను మభ్య పెట్టపోయి కవితక్క బోల్తా పడ్డది. ఇప్పుడు నేను చెప్తున్నాను కదా సార్, వాళ్ళకు డిపాజిట్ వస్తే ఎక్కువ అని చెప్తున్నాను కదా. నేను ఒక కార్యకర్తగా ఒక నాయకుడిగా చెప్తున్నాను, ఇది జరగబోతుంది శ్రీనివాస్ గారు గుర్తుంచుకో.